ఇరు రాష్ట్రాల మధ్య నీటి ఒప్పందాలు అమలయ్యేలా చూడండి. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ జగన్ లేఖ. తిరుపతిలో దొంగ ఓట్ల కలకలం, స్వయంగా పట్టించిన పనపాక లక్ష్మీ రత్నప్రభ. బయట ప్రాంతాల్లో ఉండేవాళ్లు వచ్చి ఓట్లేస్తున్నారు, ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నారన్న గురుమూర్తి. తిరుపతి ఎన్నికలను రద్దు చేయండి, అధికారులు వాలంటీర్లు కుమ్మక్కయ్యారంటూ చంద్రబాబు అసహనం. బాబు లేఖలపై సీఈఓ రియాక్షన్, దొంగ ఓట్లు వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశం. రెండు మూడు రోజుల నుంచి చంద్రబాబు తన విశ్వరూపం, ప్రతిదీ కుట్రపూరితంగా ఆలోచిస్తాడని సజ్జల ఆగ్రహం. పెద్దిరెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారు, పుంగనూరు వ్యక్తికి తిరుపతిలో ఏం పని అని ప్రశ్నించిన పట్టాభి. తీర్థయాత్రలకు కాదు, దొంగ ఓట్లు వేయడానికి వెళుతున్నారు, వీడియోను పోస్ట్ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి. దొంగ ఓట్లపై మంత్రి పెద్దిరెడ్డి ఎదురుదాడి చేస్తున్నారు, పుణ్యక్షేత్రం పేరుతో నాటకాలాడుతున్నారన్న ఆదినారాయణ రెడ్డి. తిరుపతి ఉప ఎన్నికలు రద్దు చేయండి, దొంగ ఓట్లతో గెలవాలని వైసీపీ చూస్తుందంటూ శైలజానాథ్ ఆగ్రహం. తిరుపతి ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి, దొంగ ఓటర్లు రాకుండా కఠిన చర్యలు తీసుకున్నామన్న డీజీపీ. ప్రశాంతంగా ముగిసిన సాగర్ ఉప ఎన్నిక ఫలితాలపై అధికార ప్రతిపక్షాల్లో టెన్షన్. లోకేష్ ట్వీట్ పై పెద్దిరెడ్డి సీరియస్, స్మగ్లర్ అని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్. ఏపీ సచివాలయ ఉద్యోగుల్లో కరోనా కలకలం, 200 మందికి టెస్టులు చేయగా భారీగా కేసులు నమోదు. రానున్న రోజుల్లో తెలంగాణలో కరోనా కేసులు పెరిగాయి, ప్రభుత్వం రోజుకు 100,000 పైగా టెస్టులు చేస్తుందన్న హెల్త్ డైరెక్టర్. వరంగల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్, ప్రతిపక్షాలకు ప్రజలు బుద్ధి చెబుతారన్న మంత్రి ఎర్రబెల్లి. ముగిసిన షర్మిల 3 రోజుల దీక్ష, పరామర్శకు ఎవరూ రావద్దని విజ్ఞప్తి. ఎకరాల్లో హైదరాబాద్ లో ఏరో సిటీ, బిజినెస్ డిస్ట్రిక్ట్ ఏర్పాటుకు సిద్ధమైన జీఎంఆర్. మళ్లీ కోవిడ్ ఆసుపత్రిగా గాంధీ, అన్ని పడకలు మహమ్మారి వైద్యానికి కేటాయించిన ప్రభుత్వం. మమత అహంకారి, ఏ సమావేశాలకు హాజరు కారన్న మోడీ. కరోనా కట్టడి కఠిన చర్యలు తీసుకోండి, ప్రధాని మోడీకి సూచించిన సోనియా గాంధీ. ఎన్నికల ర్యాలీపై కేంద్ర టాస్క్ ఫోర్స్ అసంతృప్తి, సభలు సమావేశాలు 2 నెలలు వాయిదా వేయాలని సూచన. నిబంధనలను కఠినతరం చేసిన రైల్వే శాఖ, మాస్క్ లేకపోయినా ఉమ్మి వేసిన 500 ఫైన్. సోను సుద్ కు కరోనా పాజిటివ్, క్వారంటైన్ లో ఉన్నానని ప్రకటన. అమెరికాలో వేగంగా టీకా ప్రక్రియ, 10 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసిన ప్రభుత్వం. లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్ మంజూరు, జైలు శిక్షలో ఎక్కువ భాగం ఆసుపత్రిలోనే గడిపిన బీహార్ నేత. క్యూబాలో ముగుస్తున్న 6 దశాబ్దాల క్యాస్ట్రో సఖం, పార్టీ విధేయుడికి బాధ్యతలు అప్పగిస్తానని ప్రకటన. హైదరాబాద్ లోను T20 వరల్డ్ కప్ మ్యాచ్, వేదికలను ఖరారు చేసిన బీసీసీఐ. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి, ట్వీట్ చేసిన మహేష్ బాబు.
పవన్ కళ్యాణ్ కోండుకోవాలంటూ అభిమానుల పూజలు, ఆలయాల ముందు క్యూ కట్టిన జన సైనికులు.